ప్రభు పేరిట నామములో ఈ సాయంకాలం సమయం మీటింగ్ నిమిత్తమై మీ అందరినీ ప్రభునామంలో ఆహ్వానిస్తున్నాము ప్రయాసపడి దగ్గర దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ ప్రభునామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మన మీటింగ్ ముందు సాక్ష్యం విందాం సాక్ష్యము నాతో కూడా సేవలో ఉన్న సహోదరి మరియా తన సాక్ష్యం పంచుకుంటుంది తను కోయా భాషలో తెలుగు కోయా భాషలో సాక్ష్యం చెప్తుంది నేను తెలుగులో చెప్తాను ముదినేపల్లి వాళ్ళకు విన్నారు మళ్ళీ విందురుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ యేసు క్రీస్తు ప్రేరక్షకుని నా మమ్మమున ఈ రాత్రి సమయంలో పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ వస్తుంటున్నాం మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినము శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు ఆ యొక్క పెద్ద తొమ్మిడి గ్రామంలో మరి బేతన్య ప్రార్థన మందిరంలో ప్రభు ఈ రెండు దినములు ఈ యొక్క మందిరం ద్వారా జరిగించబడిన స్వార్థ కోరికే స్తోత్రాలు రెండు దినములు ఇంటింటి సువార్త చేయట్లో ప్రభా ఈ గ్రామము చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ప్రభా సువార్త చేట్లు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా మీరు చూపించిన మీరు చేసిన సహాయం అంతటి కొరకే స్తోతురాలు మీరెంతో మంచివాడుగా గొప్పవాడుగా మా పక్షంగా రుజుపరచుకున్నాం మీకు స్తోతురాలు ప్రభా మరి ఇప్పుడు ఈ రాత్రి ఈ యొక్క ప్రత్యేకమైన సిస్టర్స్ మీటింగ్ కొరకే స్తోత్రములు ప్రభావ ఆరంభించుకుంటున్నాం పాటల ద్వారా మేము మాయం కురిపించా మీకు స్తోతురాలు సాక్ష్యమైన పోతుంటుండగా మరియన కూడా మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ అభిషేకం ఇచ్చి ప్రభా ఏవి చెప్పాలా ఏమి చెప్పకూడదు మీ ఆత్మ ద్వారా నింపి వాడుకోవాల్సిందిగా తర్జుమాలు కూడా మీ అభిషేకాన్ని కోరుకుంటూ మౌన మీకు సమర్పిస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన టీం ప్రభా రాత్రి ఇప్పుడు బయలుదేరి వెళుతున్నారు క్షమైన ప్రయాణం వారికి అనుగ్రహించమని కోరుకుంటూ వారందరినీ మీ చేతికి అప్పగిస్తూ నామమున అతి వినయముగా సమర్పించి స్థుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ప్రభు పెద్ద మీ అందరికి వందనాలుకి తెచ్చి ప్రభు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దగ్గర మామందరిని నాటంపేరు సీతారాంపురం ఇంత దాన్ని మేమున్న ఊరి పేరు సీతారాంపురము మైక్ దగ్గర పెట్టిన దగ్గర మాట్లాడు మరియా సీతారాంపురం ముందు తడపల ఇందు దాన్నిని ఇప్పుడు మా గ్రామం పేరు పంచాయతీలో సీతారాంపురం అంటారు ఇంతకుముందు తడపల అనేవాళ్ళు తడపల అయిన నదు మెటాత్పురం అత్తే అగ్గ కొన్ని నా చాలా పెద్ద నారు అత్త అగ్గ తడపల అంటే గుట్ట మీద ఉంటుంది తడపల గుట్ట అని గుట్ట మీద ఉన్న ఊరు అది అది చాలా పెద్ద ఊరు అలాంటగా యేసు యేసుప్రభుని అన్నది మాకు తెలియగ వేనూరు కూడా నమ్మిల్లోరు ఆ గుట్ట మీద మేము ఉన్నప్పుడు అక్కడ ఎవ్వరు కూడా ప్రభుని నమ్మలేదు ప్రభు అంటే ఎవరో కూడా వారికి తెలియదు ప్రభు గురించి మాకు తెలియవు కాబట్టి కొంతమంది సేవకులు కొంతమంది స్వార్థ తుంగ నాకు చాలామంది కష్టపరిచ మెట్టతారు అత్తోరు యేసు ప్రభు గురించి మాకు ఏమీ కూడా తెలియదు కాబట్టి ఏసుప్రభు గురించి మాకు చెప్పడానికి చాలామంది సువార్థికులు సువార్త చెప్పడానికి గుట్ట ఎక్కి మా దగ్గరికి వచ్చేవాళ్ళు బెచ్చో కష్టపరిసత్తూడా మాటకి నమ్మిళోరు ఆ గుట్ట ఎక్కాలంటే చాలా కష్టము అయినా కష్టపడి ఎక్కి సువార్త ప్రకటిస్తే కూడా మా ఇంట్లోకి వచ్చి చెప్తే కూడా ఒక్కరు కూడా నమ్మలేదు అలా కొద్ది కొద్ది కాలం అలా ఏక కెచ్చు కెత్తం కెత్తంగా కొంతమంది మారుతారు నమ్ముతారు తర్వాత వినకమైన మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పిన ద్వారా చెప్పంగా చెప్పంగా వాళ్ళు కొంతమంది అక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నారు అగ నమ్ముతారు కానీ వరకు రక్షణ అంతే కానీ రక్షణ అంటే మనసు అంటే ఏమి తెలియదు అలాను ఇక మాకు చాలా దూరం అన్నురు మందిరం అతను కూడా అలా నన్నూరు మందిరము మాకు చాలా దూరము అయితే కూడా మందిరానికి వెళ్ళేవాళ్ళం మా కూడా నమ్ముతారు కానీ వరకు రక్షణ మా నాన్న కూడా తెలియ మాకు మా ఇంట్లో వాళ్ళు కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు అయితే రక్షణ అనేది మా మా తల్లిదండ్రులకు కూడా తెలియదు వేలా ఇదికు ఇక గుడికి వానూరు అనే పూజ తుంగునూరు ఇదికు మాయాగా బొమ్మ వాటి అలా పూజించరు కాను దయ్యాకినే పూజిస్తారు మా యొక్క ఇటు మందిరానికి వచ్చేవాళ్ళు తర్వాత ఒకవైపు మొక్కేవాళ్ళు అంటే విగ్రహాలకు మొక్కరు కానీ శక్తులకు మొక్కుతారు అనమాట అలా భయంకరమైన మంత్రాకింతో మా లోరు మా తాతలూరు మా మామలరు అలా మత్తోరు మా మేనమామలు మా తాత వాళ్ళు భయంకరమైన మంత్రశక్తులు కలిగి ఉండేవాళ్ళు అలాంటి కుటుంబాతే దేవుడు నా జీవితాన్ని బయలా మారుస్తాయి మమ్మ అగ్ని నుంచి పర్వము యేసు ప్రభు గురించి కెత్తునూరు కేస్తాగా నాకు అర్థం ఆదిలేదు అటువంటి భయంకరమైన కుటుంబంలో నుండి ప్రభు నన్ను రక్షించుకున్నాడు ఏ విధంగా రక్షించుకున్నాడంటే మేము మేము గుట్ట మీద ఉన్న మనం మమ్మలను కిందికి దించారు డిక్తపై అమ్మాయగా అగ్ మందిరా మందిలో కానీ మాకు ఇక మా మా యొక్క చదువుకేత నాకు ఆంటీకి రాస్తారు ఓరు మాకు సండే స్కూల్ తీసినారు మాకు గుంట మీద దించి అడవిలోనే మేము ఉన్నాము అయితే అక్కడ మాకు మా చిన్న పిల్లలకు స్కూల్ చదువు చెప్పడానికి సండే స్కూల్ చెప్పడానికి ఆంటీ వాళ్ళను మా దగ్గరికి పంపారు ఓరు మాకు రోజు ములిపే సండే స్కూల్ కెన్నూరు యేసుప్రభు ప్రేమ గురించి ఎక్కువ కెన్నూరు మాకు ఆంటీ వాళ్ళు మాకు ఉదయం సాయంకాలము సండే క్లాస్ చెప్పేవాళ్ళు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు రోజు ఉదయం సాయంకాలం చెప్పేవాళ్ళు తర్వాత బతకెత్తెల నచ్చుటే వెర్వేములిపే కెన్నూరు మామ బోగల్లారు తుంగాలా తుంగ కూడా ఇంజా కూడా కెన్నూరు మాకు మాకన్నీ నేర్పించేవాళ్ళు అల్లరి చేసేవాళ్ళం బాగా అయితే అల్లరి చేయొద్దు అని మాకు నేర్పించేవాళ్ళు కానీ ఒక అలవాటు అదనూ కూడా మాకు కష్టం వాదుడిలే అతకు వాళ్ళను మాకు బాత బాత అలవాటు తుంగి దేవుని ప్రేమ గురించి కెత్తారు మాకు మాకు మేము సండే క్లాస్కి వెళ్ళడము అక్కడ కూర్చోడం మాకు అలవాటు లేదు కానీ మాకు అవి ఇవి ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళు తర్వాత అక్కడ దేవుని ప్రేమ గురించి మాకు ఆంటి వాళ్ళు బోధిస్తూ వచ్చారు ఎప్పుడూ దేవుడు ప్రేమ నరకం పరలోకము ఇలా ప్రేమించి తక్కు ప్రేమైన మాట నాకు అర్థం మాదిలేదు పరలోకం గురించి నరకం గురించి చెబుతూ వచ్చారు దేవుని ప్రేమ గురించి చెబుతూ వచ్చారు అయితే దేవుని ప్రేమ అంటే ఏంటో మాకు అన్నమాట నాకు అర్థం కాలేదు ఆ ప్రేమ సండే స్కూల్తే నన్నీకెత్త దొంగతన ఇవంతా తుంగు నూరించా నా చిన్నగా నుంచి చాలా దొంగతన కూడా అత్త మాయగా సండే క్లాస్లో చెప్పేవాళ్ళు దొంగతనం చేయొద్దు అబద్ధాలు ఆడవద్దు వాక్యం ఆ విధంగా నేర్పిస్తూ వచ్చారు నాకైతే చిన్నప్పటి నుంచి దొంగతనం చేసే అలవాటు ఉండేది వారికి పెద్ద తోరు నేర్పిస్తున్నారు ఇలా తుంగట అలా తుంగ అన్నీ నేర్పిస్తున్నారు ఓరికి ఎత్త మామ తుంగున్నామ్మ మా పెద్దోళ్ళు నేర్పించినారు అవి వాళ్ళు చెప్పినట్లే మేము చేసేవాళ్ళం అనమాట దుకాణ కంజు మంజు ఓరు బాతంగా తీసేమందుకు మామ పక్క నుంచి డొంగున్నాము వాళ్ళ వాళ్ళు దుకాణానికి లేదా కొట్ల కొట్టుకు తీసుకెళ్లే వాళ్ళు గుంపుగా వెళ్ళే ఒక ఇద్దరు ఆ యొక్క ఆ కొట్టులో ఆ యజమానితో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము పక్కకు దొంగతనం చేసేవాళ్ళం ఇలాంటి రకరకాలుగా దొంగతనం పెచ్చుకో తుంకుతామమ్మ పిల్లా పిల్ల కాని తిరిగి మంజు అలాంటివి తప్పు ఇంజారు మాకు సండే స్కూల్ తక్కితే అది నా తప్పు ఎంజాయ్ తెలియలేక నా సండే స్కూల్ తక్కితే అసలు క్యాన్స్థానన్న అటువంటి దొంగతనాలు చేస్తూ పిల్లల పిల్లలు మేము చేస్తూ వచ్చిన సమయంలో అది తప్పు అని మాకు తెలియలేదు కానీ సండే క్లూ సండే స్కూల్లో నేను నేర్చుకున్నా అది తప్పు అని కానీ పాపం ఒప్పుకున్నవి ఇవన్నీ నన్ను ఒప్పుకుంటూ వెళ్ళాను పలికిస్తే పలుకున్నాను కానీ ఎప్పుడు కూడా నాకు నన్ను ఒప్పుకుండిలాను వెళ్ళాను అన్న పాపలు ఒప్పించేవాళ్ళు ప్రార్థన చేపించేవాళ్ళు ఒప్పుకున్నప్పుడు ప్రార్థన చేపించేట చేపించినప్పుడు నేను ఒప్పుకున్నాను ప్రార్థన చేశాను కానీ మనస్ఫూర్తిగా అయితే నేను నా పాపాలు ఒప్పుకోలేదు అతకు దేవుడు నా నేను బెచ్చో ప్రేమిస్తావుతు నాకు నా జీవితాధ బాధ వాడతావు వాటి మంజు ఆ బాధలో ప్రభును నమ్మడానికి అంగీకరించడానికి నాకు దాన్ని వాటితో ఆ బాధ వాటితో నాకు దేవుని ప్రేమ అంటే ఏందో నేను తెలుసుకోవడానికి దేవుడు నాకు ఒక బాధ పెట్టాడు ఆ బాధ ద్వారా దేవుని ప్రేమ అంటే ఏందో నాకు అర్థమైంది బాధ ఎత్తుకున్నా బాగా ఇల్లుకుంటు వస్తాను అయితే మా నాన్నలో నాని హాస్పిటల్కి వస్తారు అగ నాకు ఆపరేషన్ కూడా తుంకుతారు నాకు బాగలేని సమయంలో నా మా తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ నాకు ఆపరేషన్ కూడా చేశారు కానీ మా లో పరిస్థితి కూడా వాళ్ళు కెత్త వాళ్ళెదుకు ఓరు బస తరన తెలియో డాక్టర్తో తిరిగిన తెలియో బోత కూడా ఒకరికి తెలియలేసుకే మా తల్ తల్లిదండ్రులు ఎంత అమాయకులు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు బస్ ఎక్కేది రాదు బస్ ఎక్కితే టికెట్ తీసుకునేది రాదు తర్వాత డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళేది రాదు వెళితే డాక్టర్తో మాట్లాడేది కూడా రాదు తెలుగు కూడా అచ్చ కొంచెం చుట్టు చుట్టేవానూరు కాబట్టి తెలుగు కూడా మాకు సరిగ్గా వచ్చేది కాదు అలాంటి పరిస్థితి అయితే దేవుడు నిజంగా నా నేను రక్షించడాకు ఆ బాధ ఆ పరిస్థితి నాకు వాడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను నన్ను రక్షించడానికి దేవుడు నా జీవితంలో ఆ బాధను అనుమతించాడు ఆ ఆ బాధ పెట్టంటే బాధ ఇతకు అది నన్ను తట్టుకుండాలో బాధ పడకతే మత్తాను ఆపరేషన్ తుంగుతారు ఆ మంట తర్వాత బగ్గి నాకు అన్ని ముక్కుల్లో పైపు వాడుతారు నాకు అసలు అది చాలా గిత్తునూరు దాని బాధ ఎక్కువ మత్తే నాకు 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 ఆపరేషన్ చేశారు ఆ బాధ చెప్పి బాధ కాదు తట్టుకోలేని బాధ ఆపరేషన్ చేశారు పడకలో పెట్టారు నాకు మంట మంట బాగా మంట ఉండేది ముక్కలో ట్యూబులు పెట్టారు అలాంటస్కే ఇది యేసుప్రభు ప్రేమ ఇది బోతాయిగో యేసుప్రభు నా నేను బెచ్చో ప్రేమించాను ఇదికు ఇంజోరే అస్కే ఆ పడకాత నన్న యేసప్రభు బాధాకి నన్న తలంచుతానన్న అప్పుడు నేను పడకలో నేను బాధపడుతున్న సమయంలో ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయన నా కొరకు పొందిన శ్రమను నేను తలపోసుకున్నాను అసకే నా జీవితాతే ఆ పడకాతే యేసుప్రభు నన్ను నా పాపకి ఇంకొకరికి డొల్లి అత్తాయించారే అగ్గ నా పాపమంతా ఒప్పుకుంటానన్న ఆ బాగలేని పరిస్థితిలో ఆ పడకలో నేను ప్రభు దగ్గర నా పాపమ్మలన్నీ కూడా ఒప్పుకున్నాను యేసుప్రభు బేనందు నన్ను అసకే నాకు సొంత రక్షకునిగా తుంగుతాను నా తుంగతే తప్పకంత చిన్నగా నుంచి తా నేను ఆ రోజే ఒప్పుకుంటానన్న ఆ రోజు నన్ను చిన్నప్పటి నుంచి చేసిన పాపంలన్నీ తప్పులన్నీ ఒప్పుకున్నాను నా రక్షకునిగా నా సొంత రక్షకునిగా ప్రభును నేను అంగీకరించాను నన్ను ఈ ఈ హాస్పిటల్ నుంచి వతుకు అత్తపైన బేలా మందవాలేదు దేవుని కొరికే నన్ను మందవలించో తీర్మానంతో అగా నుంచి వస్తానన్న నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు ఇంకా నేను బ్రతుకుతే ప్రభు కొరకే బ్రతకాల అనే తీర్మానంతో వచ్చాను వాసుమంజు ప్ర దేవునికి నమ్మకంగా బ్రతకవాలని తీర్మానం అంతే వస్తాను ఆట అయ్యతను మా యవ్వనాన్నలో సేవాది కూడా నేను నర్పిస్తారు ఆ తీర్మానంతో దేవుని కొరకే జీవించాలనే తీర్మానంతో వచ్చాను అదే సమయంలో మా తల్లిదండ్రులు నన్ను సేవకు సమర్పించారు నన్ను రక్షించబడతాను దేవుని కృపను బట్టి నన్ను బాగత్తాను నా ఆర్ట్ అయితే బాక్తీస్మం గురించి కూడా కెత్తారు నాకు నేను రక్షించబడ్డాను ప్రభు కృపను బట్టి స్వస్థపరచబడ్డాను తర్వాత బాప్తిష్మం కూడా తీసుకోవడానికి ప్రభు నన్ను మా నాతో మాట్లాడుతూ వచ్చాడు తీసుకున్నాను కూడా అర్ధమాదంలో కెత్తారు కాబట్టి తీసుకుంటాను బార్తీశం తీసే పదిను నా నా కొరకు ప్రార్థన తుంగుతారు మా ఎవరి నాన్న సేవాద సేవా కిత్తం కాబట్టి తుంగిస్తారు ఆ రోజు నాకు బాప్తిజం అంటే అర్థం కాలేదు అయితే అర్థమయ్యేటట్టు చెప్పి తర్వాత బాప్తిజం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత మా తల్లిదండ్రులు నన్ను సేవ కోరికై సమర్పించి ప్రార్థన చేపించారు ఆ రోజు నుంచి నన్ను ఇంకా మందిరాతి మందవాలి కానీ నన్ను మందిల్లాను అప్పటి నుంచి నేను మందిరంలో ఉండాలి అయితే నేను లేనమాట నేను దేవుని కొరకు జీవించవాళ్ళు బ్రతకవాలి అన్ని విధాలుగా అనుకుని వస్తాను మన్నాను కానీ నా సేవ కొరకు మన నాకు మందిరాత మన నాకు చాలా కష్టపడతానన్న దేవుని కొరకు జీవించాలనే తీర్మానంతో అన్నీ సమర్పించుకొని వచ్చాను కానీ దేవుని మందిరంలో ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉండింది నాకు సేవా పిల్ పసుకే మంది వారి దగ్గర మా లత నాని సమర్పిస్తూ నేను నాకు సేవ పిలుపు అంటూ నాకు లేదు కానీ తల్లిదండ్రులు సమర్పించారు కాబట్టి నన్ను మందరాత కెత్తాస్కే వాళ్ళు మంజు సొత్ అవుతున్నాను గిన్నె తోము అన్ని తుంగిన్నాను అన్ని మందరాతే నేర్చుకుంటాను కానీ మందరాత ఒక్క నిమిషం కూడా నన్ను మందు మందిరంలో అన్ని రకాల పనులు మందిరం ఊడ్చడం ఊడవడం కానీ శుభ్రం చేయడం కానీ గిన్నెలు పాత్రలు తోమడం కానీ అన్ని పనులు చేస్తూ వచ్చాను కానీ మందిరంలో మాత్రం ఉండేదాన్ని కాదు అలా మత్తస్కే మా లోన్ పెచ్చు దూరం కూడా మంది మంద వస్తాను నా అంత లోన్ ఇక మంద రాతి వస్తాను మా లోన్ ఎదురుగానే మన అన్ని నా లోన్ అన్నాను అన్న మందిరం మా ఇల్లు ఎక్కడ ఉండిందంటే మందిరాన్ని ఎదురుగానే మా ఇల్లు కాబట్టి మందిరంకి వచ్చి అన్ని పనులు చేసేదాన్ని బట్టలు కూడా మందిరంలో పెట్టుకున్నాను కానీ అన్ని పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఆంటీ మంద రాత మంది మరియా బే అత్త మరియా అయిన లోన్ అన్న నేను మరియా కొరకు వెతుకుతా ఉన్నప్పుడు మరియా ఎక్కడున్నావు మరియా అని పిలుస్తే ఇంట్లో నుండి ఓ అని పిలి పలికేది ఇలా నా జీవితం రోజు రోజు అగ మంద వాకుండా బెచ్చోమంది నాకు నేర్పిస్తారు ఆంటీకింతో భారీ మంది నాకు మనుకుంటా మళ్ళీ లోన్ వారేంజో కూడా ఎత్తారు నాకు చాలా మంది నేర్పించారు ఎందుకు ఆంటీతో ఉంటావు ఇంటికి వచ్చేసాయని కూడా చాలా చాలామంది నా నాతోటి స్నేహితులు రాళ్ళకు కూడా నా జతగా అవు కూడా కెత్తారు వాంతో మన్నుమాయ వాలా మందవతిత్ంజా కూడా కెత్తరు నాకు నా స్నేహితురాన్లు వాళ్ళు కూడా నాకు నేర్పించారు నీ నీకు ఎట్లా ఉండబుద్దు అవుతుంది ఆంటీ వాళ్ళతో ఉండబాకు అని చెప్పేవాళ్ళు నాతోటే మాతో అందరు బాప్తిజా తీస్తూ రక్షింపబడతారు కానీ నాని నాగా మన నాకు మన్నుమాయింజో లోన్ వాదనాకే లాగునూరు నాని నాతో కూడా రక్షించబడ్డారు నాతో కూడా బాప్తిజం తీసుకున్నారు నాతోటి స్నేహితులు స్నేహితురాడ్లు ఏ విధంగా అన్నా వెనకకి లాగాలనే ప్రయత్నిస్తూ వచ్చారు నన్ను ఓర్మాటే కేంజనాన్ నస్కే ఆ దినాలు వాళ్ళ మాటే వినేదాన్ని ఓరితోటే ఎక్కువ మన్నానన్నా ఎక్కువ వాళ్ళతో కలిసిమెలిసి ఉండేదాన్ని మందరాత ఏమన్నాను మా పట్టుడు బాధ అంత మందరాత కలిగి పని దుంగుడు కలిగి పట్టుడు అన్నీ మా కుటుంబ ప్రాధికీంతో అన్నీ పనులు చేసేదాన్ని అందరం కలిసి పనులు చేసేవాళ్ళము కలిసి మందిరంలోనే పడుకునే వాళ్ళము కుటుంబ ప్రార్థనలో కూడా ఆంటీ వాళ్ళతో ఉండేవాళ్ళము ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అలా తుంగనాస్కే నిమ బెచ్చోజలీలా మంతిని ఇలా సేవకు వాసి ఇలా మంద కూడా కదా దానితో నా నేను వస్తారు తర్వాత హెచ్చరిస్తూ వచ్చాము ఎన్ని రోజులు ఉంటామని హెచ్చరిస్తూ వచ్చాం ఆ తర్వాత దేవుడు నాతో తిరుత్తు నాకు సేవ గురించి సేవా వాగ్దానం ఇస్తుంది కాబట్టి ఆ వాగ్దానము మార్క్ మార్క్స్ వార్తలమంతే నన్ను నేను మనుషురికింపైదన్నో తుంగితా ఇంజోకెత్తావు అసకేనా అన్ని విడిచి మంజు ఓ రేసు ప్రభును వెంబడిస్తారు కూడా అలా వెంబడించ నాకు తీర్మానం తుంగుతానన్న ప్రభు సేవ విషయంలో నాతో మాట్లాడుతూ వచ్చాడు ఆనాడు శిష్యులతో యేసు ప్రభు శిష్యులను పిలిచి మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తానని చెప్పినట్లుగా వాళ్ళన్నీ విడిచిపెట్టి ప్రభును వారు వారు ప్రభుని వెంబడించారు ఆ విధంగా నన్ను కూడా మనుషులను బట్టి జాలరిగా చేస్తానని వాగ్దానం చేశాడు నాకు ఆ దేవుడు అలా తీర్థెప్పయ్య స్నేహితుడికి నన్ను వల్ల మరి తప్ప నాన్నలోరిన మత్ మా తాతలోరి విడిచినది కూడా నాకు కష్టం అంతే కానీ ఎవరిని అందరూ విడిశా ఇంజోకెత్త దేవుడు నాని ఆనాడు శిష్యులు వాళ్ళని విడిచిపెట్టారు వారు తండ్రి తండ్రిని విడిచిపెట్టారు తర్వాత ఆ పడవను విడిచిపెట్టారు ఆ విధంగా నాకు మా ఇంట్లోని విడిచిపెట్టాలని కష్టంగా మా తాత విడిచిపెట్టడానికి నాకు చాలా కష్టంగా ఉండింది దేవుడు ఆట అయితే మా తాత ఇల్లుకుంటు ఆ సమయంలోనే మా తాత లేకుండా అయిపోయినాడు చనిపోయినాడు అలాంటస్కే దేవుడు నాకు పాఠం నాకు దేవుని వాగ్దాన నాదు మత్కాను కూడా నాన్న మాట కేంజుకుంటా మత్కాన దేవుడు నాని విడిసి ఉంది దేవుడు ఇన్ని మాట్లాడుతూ వచ్చిన నేను మాట వినకుండా ఉండిన ప్రభు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు దేవుడు చివరిగా నన్ను ఎవరు తీర్మానం తుంగుతాను ఈసారి మా వాగ్దానం ఇదిగిన నీ సేవ తుంగితాను ఆ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో నరక అసలు ప్రార్థన తుంగి తుంగిమంజు కూర్చుతానన్న ఇంక చివరికి నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఏంటంటే ముప్పై ఒకటి రాత్రి వాగ్దానం తీసుకుంటాను ప్రభు నిజంగా సేవకు నేను పిలిస్తే అది నాకు సేవ వాగ్దానం రావాలా అని వెళ్ళి కూర్చున్నాను అంజు తీస్తాను ఎస్ఐ గ్రంథం నలభై మూడు ఒకటిది నన్ను నేను పేరు వాటికై ఇస్తా మన నా సొత్తు వెరమ ఇంజోకి దేవుడు ఆ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే ఎషియా గ్రంథం నలభై మూడు అధ్యాయం మొదటి వచ్చిన పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇలాను దేవుడు తన వాగ్దానం నా జీవితాన్ని బెచ్చుకో ఇస్తుంది బెచ్చుకో ఇసుమంజు సేవలో నన్ను నిలబడదన్నాకు దేవుడు నాకు ఇంతవరకు కృపిస్తుంది ఆ విధంగా సేవకు ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత సేవకు సమర్పించుకున్నాను సేవకు వచ్చాను సేవలో వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రభు ఎంతో కృప ఇస్తూ వచ్చాడు సేవలో నాకు రకరకాల నేర్పిస్తుంది సేవలో ప్రభు నాకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చాడు అవి మాకు అవి అలవాటు ఇలా ఫస్ట్ నన్ను నేర్చదు తిండి దోడ ఉప్మాలు అవన్నీ తిన నాకు అలవాటు మన్ను అవి తిననదు నేర్పిస్తావు నాకు సేవకు వచ్చిన తర్వాత నేను మొదట నేర్చుకుంది తినేది నేర్చుకున్నాను ఎందుకంటే ఈ ఉప్మాలు ఇవన్నీ మాకు అలవాట్లేదు కాబట్టి ఆంటీ వాళ్ళు మాకు పెడతారు కాబట్టి అది తినేది నేర్చుకున్నాను అలాను ఇవి ప్రార్థన తుంగితే పై తిందీద కూడా తిందో నేర్పిస్తారు మాకు ఏది కూడా ప్రార్థన చేసిన తర్వాత ఏది కూడా పారేయద్దు ఏది పెట్టినా తినాలనేది నేర్పించినారు ఇలా నువ్ ప్రతిదీ మందిరంలోనే నాన్న నాకు చిన్నగా నుంచి నన్ను మందరా పెరుస్తాను ప్రతిది కూడా నాకు దేవుడు నేర్పి సేవలో నేర్చుకున్న నాకు దేవుడు కృపిస్తా నాకు కాబట్టి ప్రతిదీ దేవుని సేవలో నేర్పి నేర్చుకో నేర్చుకోవడం ప్రభు నాకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చాడు అయితే నా కొరకు మీరు అందరూ ప్రార్థంతో దయచేసి నా నా కొరకు నా సేవ కొరకు నా భవిష్యత్తు కొరకు మీరందరూ ప్రార్థన చేయండి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ యేసు క్రీస్తు ప్రభి రక్షకుని నామమున ఈ యొక్క రాత్రి సమయంలో మరొకసారి మీ పాసదానికి వస్తుంటున్నాం మీ దాసరాలు మరియను బట్టి స్తోత్రాలు తన సాక్ష్యాన్ని బట్టి వందనాలు ప్రభా తనను ఎంతో భయంకరమైన కుటుంబంలో నుండి మంత్రాలు చేస్తున్న ప్రభా కుటుంబంలో నుండి ప్రభా మీ రిడను వెతికి అద్భుతంగా కనుగొని రక్షించుకున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం